అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నువ్వు ఎవరి కోసం సాంఘిక నవల ఐదవ భాగం తల పక్కకి ఒక ఊపు ఊపింది చెవులు చిల్లులు పడేటట్లు చప్పట్లు వన్స్ మోర్ అన్నారు ఎవరు పత్రికలో ఫుల్ మూన్ నైట్ క్లబ్ ప్రకటన చూసిన తర్వాత నిశ్చయంగా తెలిసింది అహ్మద్కి అరుణ నైట్ క్లబ్లో పాడటానికే నిశ్చయించుకున్నదని వెంటనే ఫోన్ చేసి ఒక టేబుల్ రిజర్వ్ చేశాడు తన ఒక్కడు నైట్ క్లబ్కు వెళ్లేందుకు ధైర్యం లేదు అరుణని ఆ వాతావరణంలో చూస్తే తానేం చేస్తాడో తనకే తెలియదు తన స్నేహితుల్ని నలుగురిని తనతో రమ్మని ఆహ్వానించాడు వాళ్ళందరూ తన ఈడు వాళ్ళు కాలేజీ వాళ్ళు కాదు తనలా డబ్బున్నవాళ్ళు వ్యాపారస్తులు జల్సరాయిళ్ళు అహ్మద్ అరుణని ప్రేమించటం ఆ వివరాలు అవి వాళ్ళెవరికీ తెలియవు చాలా స్వీట్గా పాడుతుంది అన్నాడు అతను గ్లాసులో ఇంకొక పెగ్గు వేసుకుంటూ చాలా ఫ్రెష్గా ఉంది ఏళ్ళు ఉంటాయేమో ఎంత తీసుకుంటుంది అప్పటికే నాలుగు పెగ్గలు తాగిన అతను అన్నాడు ఎంత అడిగినా ఇవ్వవచ్చు కనుక్కుందాం అన్నాడు ఇంకొక అతను ఈ సంభాషణ అహ్మద్ భరించలేకుండా ఉన్నాడు తనని నడి బజారులో పట్టుకుని బట్టలు విప్పి కంచీతో కొడుతున్నట్లు ఉన్నది అతనికి కానీ తనకేం సంబంధం లేనట్లు తాపీగా సిగరెట్ వెలిగించాడు వెరీ గుడ్ ఐడియా అడుగుదాం అన్నాడు ఇంకొకతను బ్యారర్ని పిలిచారు ఎవరి అమ్మాయి అడిగాడు ఒక అతను పేరు అరుణ అన్నాడు బేరర్ ఆ విషయం మాకు తెలిసోయి నేను అడిగింది అది కాదు ఈ రాత్రికి బుక్ అయిపోయిందా ఖాళీగా ఉందా ఉంటే ఎంత అడిగాడు అతను నాకు తెలియదు కొత్త అమ్మాయి ఇంకొక వారం రోజులు ఆగండి అన్నాడు బ్యారర్ ఐదో పెగ్ రిస్కి తాగిన అతడు వారం రోజుల తర్వాత అప్పుడు మాకెందుకు ఈ రాత్రికే ఏర్పాటు చేయి రైట్ రెండు వందలు నీకు ఇస్తాను వెళ్ళు టైం వేస్ట్ చేయకు అన్నాడు ప్రయత్నిస్తాను అని బ్యారర్ వెళ్ళిపోయాడు రెండు వందలే కేవలం నాలుగు మాటలు మాట్లాడితే ఆ బ్యారర్ ఆలోచిస్తూ నిల్చున్నాడు ఒక పక్కగా ఎలా ఎవరిని అడగాలి అరుణనే అడిగితే వేదిక మీద ఉంది ఆమెను ఎలా అడగటం ఈలోగా ఇంకెవరో ఏర్పాటు చేసేసుకుంటే తనకి రెండు వందలు పోతాయి నెమ్మదిగా సుందర్రావు బల దగ్గరికి వెళ్ళాడు ఇంకా ఏమైనా కావాలా సార్ అడిగాడు ఆ బేరర్ సుందర్రావుని సుందర్రావు బల్ల మీద ఉన్నవి ఏవో కొన్ని తిన్నాడు కానీ లక్ష్మీదేవి ఏమీ ముట్టుకోలేదు ఏమీ అవసరం లేదు అన్నాడు సుందర్రావు మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు బేరర్ ఏమిటి కొంచెం అలా వస్తే విడిగా ఈ బేరర్కి తనతో రహస్యం ఏమిటి అరుణ ఏమైనా కావాలని కబురు పంపించిందేమో లేచి వెళ్ళాడు అవతల ఉన్న నడవాలోనికి వెళ్ళారు ఇద్దరు అక్కడ ఎవరూ లేరు ఏమిటి అడిగాడు సుందర్రావు అరుణ మీ అమ్మాయి కదూ అవును ఏం పన్నెండు గంటలకి ఇక్కడ పాడడం పూర్తవుతుంది కదూ తర్వాత మీకేమైనా ఎంగేజ్మెంట్ ఉందా అడిగాడు బేరర్ లేదు అర్ధరాత్రికి ఎంగేజ్మెంట్ ఉంటుంది వాళ్ళంతా కోటీశ్వరులు పన్నెండు గంటల తర్వాత తమతో వస్తే ఎంత కావాలంటే అంత ఇస్తామంటున్నారు అన్నాడు బేరర్ క్షణంపాటు సుందర్రావుకి అతని మాటల్లోని అంతరార్థం తెలియటం లేదు తెలియగానే పళ్ళు పటపటా కొరికాడు రాస్కెల్ ఎవరనుకున్నావురా నువ్వు అంటూ ఈడ్చి దవడ మీద కొట్టి బూటు కాలుతో డొక్కలో తన్నాడు బ్యారర్ కింద పడిపోతూ ఒక్క కేక వేశాడు ఇద్దరు ఎక్కడి నుంచో పరిగెత్తుకుని వచ్చి పడిపోయిన బ్యారర్ని ఇంకా తంతున్న సుందర్రావుని వెనక్కి పట్టి లాగుతున్నారు రాస్కెల్ వీడి ఎముకలు విరక్కొట్టి అరుస్తున్నాడు సుందర్రావు క్లబ్లో అందరికీ అన్నీ అందుతున్నాయా లేదా తనిఖీ చేస్తున్న కృపానిధికి ఎవరో చెప్పారు వసారాలో గొడవ జరుగుతున్నదని పరిగెత్తుకుని వచ్చాడు ఏమైందండి ఏమిటి గొడవ అడిగాడు కృపానిధి ఈ విధవ ఏదో చెప్పబోతున్నాడు సుందర్రావు అన్నాడు ప్లీజ్ అరవకండి నా గదిలోనికి వెళదాం రండి అంటూ సుందర్రావుని తన గదిలోనికి తీసుకువెళ్ళాడు కృపానిధి ఇప్పుడు చెప్పండి అన్నాడు సుందర్రావు జరిగిందంతా చెప్పాడు ఇలాంటి సంఘటన జరిగినందుకు క్లబ్ తరపున నా క్షమాపణలు ఆ బేరర్ని డిస్మిస్ చేస్తాను కానీ మీరు ఒక విషయం గుర్తించుకోవాలి ఇది నైట్ క్లబ్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నీతిపరులు స్త్రీల మీద గౌరవం ఉన్నవాళ్ళు కారు కొంతమంది తాగి ఉచ్చము నిజము తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక్కడే కాదు అరుణకి నైట్ క్లబ్ గాయకురాలుగా ఖ్యాతి ఎక్కువైన తర్వాత కొందరు తిన్నగా మీ ఇంటికే వచ్చి అడగవచ్చును ఇలా ఎవరైనా అడిగినప్పుడల్లా మీరు చేయి చేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు మీకన్నా బలమైన వాడి చేత మీరు దెబ్బలు తినవచ్చు కనుక దయచేసి ఓర్పు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలవరుచుకోండి క్లబ్లో ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే నాకు చెప్పండి నేను తగిన చర్య తీసుకుంటాను బయట ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే నవ్వుతూనే నిష్కర్షగా చెప్పి పంపించేయండి రభస చేసి చెడ్డ పేరు తెచ్చుకోకండి అని చెప్పి సుందర్రావని అతని టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు కృపానిధి అమ్మ ఇదేమిటి మీరేం తీసుకోలేదు అన్నాడు నాకు ఆకలగలేదు అన్నది లక్ష్మీదేవి కృపానిధి నవ్వి మీరు ఇక్కడ భోజనం చేయటానికి సందేహిస్తారని తెలిసే మీకోసం ప్రత్యేకంగా ఉడిపి హోటల్ నుంచి అన్నీ తెప్పించాను క్యాబేజ్ కూర బఠానీలు ఉల్లిపాయల సాంబారు అప్పడాలు చిప్స్ చారు పెరుగు హల్వా అంతకన్నా ఏమీ పెట్టలేదు మీకు ధైర్యంగా తినండి అని చెప్పి కృపానిధి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిన బేరర్ రాడేం ఎంత అడిగిందో చెప్పడం అన్నాడు అహ్మద్తో వచ్చిన ఒక కథను ఇంకా బేరం చేస్తున్నాడేమో ఇంకొక కథను అంటున్నాడు ఫూల్ ఎంత అడిగితే అంతకి ఒప్పుకుంటే సరి అని ఆ ప్రాంతాలకి వచ్చిన కృపానిధిని చూసి మిస్టర్ మేనేజర్ బ్యారేడి అడిగాడు సారీ సార్ పంపిస్తాను అని ఇంకొక బ్యారర్ని పిలిచి ఈ బల్లకి నువ్వు సర్వ్ చేయి అన్నాడు నో నో ఇందాకటి నుంచి ఈ బల్లకి సర్వ్ చేస్తున్న బ్యారర్ కావాలి వెరీ సారీ సార్ అతనికి విపరీతమైన తలనొప్పి వచ్చి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు పోనీ మేనేజర్ని అడిగితే పిలిచి అడుగు తల తీసేస్తాడా ఏమిటి పురమాయించాడు బాగా మత్తెక్కిన ఒక కథను మిస్టర్ మేనేజర్ కేకేశాడు కృపానిధి మళ్ళీ ఆ బల్ల దగ్గరికి వెళ్ళాడు అరుణ అవును చాలా బాగా పాడుతుంది కదూ అన్నాడు కృపానిధి మాకు పాటలో ఇంట్రెస్ట్ లేదు ఆమె విలువ ఎంత అడిగాడు ఎక్కుళ్ళు ఆడు ఎక్కుళ్ళు ఆపుకుంటూ ఒకతను జెంటిల్మెన్ ఇది నైట్ క్లబ్ బ్రోతల్ హౌస్ కాదు దయచేసి సభ్యతతో ప్రవర్తించమని ప్రార్థిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు కృపానిధి కృపానిధి అలా అనగానే ఆ తాగుబోతులు ముగ్గురు చల్లబడ్డారు ఏమిటి అహ్మద్ వ్రాస్తున్నావు అడిగాడు ఒకతను ఏవో నోట్స్ నైట్ క్లబ్కి వచ్చినా నోట్సేనా అడిగాడు ఇంకొకతను ఎక్కడికి వెళ్ళినా కొన్ని మనం మర్చిపోలేం ప్లీజ్ గో ఆన్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నాడు అహ్మద్ తను వ్రాస్తున్న కాగితం మీద నుంచి కళ్ళు తిప్పకుండా సరిగ్గా పన్నెండు గంటలకి అరుణ పాట పాడటం పూర్తయింది చప్పట్లు కొందరు వేదిక మీదకి పువ్వులు విసిరారు మరికొందరు జేబురుమాళ్ళు విసిరారు నమస్కారం పెట్టి అరుణ వేదిక మీద నుంచి పక్కకి వెళ్ళిపోయింది కంగ్రాచులేషన్స్ వండర్ఫుల్ ఏ గ్రేట్ సక్సెస్ అన్నాడు నైట్ క్లబ్ ప్రొపరేటర్ అమరేంద్ర అరుణ అవతలికి రాగానే థ్యాంక్స్ అరుణ గారు పాడటం అయిపోయిన తర్వాత నమస్కారం పెట్టవలసిన అవసరం లేదు టాటా చెబుతున్నట్లు చెయ్యి ఒక ఊపు ఊపి లోపలికి వచ్చేయండి చాలు అని చెప్పాడు కృపానిధి అరుణ తిన్నగా డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళింది జాజిపూల దండలు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పడేసి విరబోసుకున్న జుట్టును జడ అల్లుకున్నది అంతలో తలుపు చప్పుడైంది మే కమిన్ అన్నాడు కృపానిధి రండి కృపానిధి తలుపు తెరిచిపెట్టే లోపలికి వచ్చాడు మీరు డ్రెస్ మార్చుకోండి ఈ గౌను ఆ బీర్వాలో పెట్టండి మీరు తయారు కాగానే బజర్ నొక్కారంటే భోజనం మీకు ఇక్కడికి పంపిస్తాను మీ నాన్నగారిని అమ్మగారిని ఇక్కడికి రమ్మని చెబుతాను అన్నాడు ఇక్కడే ఎందుకు భోజనం చేయటం నేను హాల్లోనికి వెళ్ళి అందరితో పాటు భోజనం చేయకూడదా అడిగింది అరుణ వద్దు కనీసం ఈ వేళ వద్దు ఏం ఎందుకో చెప్పండి నేను దాన్న చాలా కోపంగా అడిగింది కృపానిధి ముఖం ముడుచుకుపోయింది అరుణ గారు నా దృష్టిలో అంటరాని వాళ్ళు అంటూ ఎవరూ లేరు భగవంతుడు మనుషులందరినీ ఒకే రకంగా సృష్టించాడు రక్తము ఎముకలు మైక్రోస్కోప్లో పెట్టి చూసినా ఇది అంటరాని వారి రక్తమని ఎవరికీ తెలియదు హరిజనులు కూడా మీలాంటి మనుషులే ఈ రాత్రికి క్లబ్బులోనికి ఎందుకు రావద్దని అన్నానో మీ నాన్నగారిని అడిగితే చెబుతారు అని గదిలోనికి వెళ్ళిపోయాడు అరుణకి అసలు గౌను తీసివేయటమే ఇష్టం లేకపోయింది మరొక ఐదు నిమిషాలు అద్దం ముందు నిలుచుని తనని తాను చూసుకుని తర్వాత తన బట్టలు తను వేసుకుని బజార్ నొక్కింది వెంటనే నౌకరు తలుపు తెరిచి ట్రేలో భోజనం తెచ్చి బళ్ళ మీద పెట్టాడు అతని వెనకే సుందర్రావు లక్ష్మి వచ్చారు తండ్రిని అడిగింది జరిగిన గొడవ గురించి చెప్పాడు అతను అరుణ ముఖం ఎర్రనైనది నాన్న అంత చులకనగా అనుకుంటారా ఇక్కడ పాడితే అడిగింది అమాయకంగా ఎక్కడ పాడినా నీచమైన తత్వం గల మనుషులు అలాగే అనుకుంటారు అన్నాడు సుందర్రావు లక్ష్మీదేవి మౌనంగా ఉండిపోయింది తానేం చెప్పినా సుందర్రావు వినిపించుకోడని తెలుసు లోపల కుమిలిపోతుంది ఆ తల్లి అరగంట తర్వాత కృపానిధి గదిలోనికి వచ్చాడు మీరు తయారుగా ఉంటే కారు రెడీగా ఉంది ఇంటికి వెళ్ళవచ్చును అన్నాడు మేము రెడీ అంటూ సుందర్రావు లేచాడు ముగ్గురు మెట్లు దిగుతున్నారు అరుణగారు వెనక్కి తిరిగింది ఏమిటి అడిగింది అప్పుడే సుందర్రావు లక్ష్మీదేవి కిందకి వెళ్ళిపోయారు ఎవరో పేరు చెప్పలేదు మీకు బాగా పరిచయం ఉన్నవారట మీకు ఈ ఉత్తరం ఇవ్వమని నాకు ఇచ్చాడు అంటూ ఒక కవరు అందించాడు కృపానిధి అరుణ కవరు తీసుకున్నది అరుణ అంతరాంతరాల్లో ఎక్కడో ఉన్న కాస్త ఆశ ఈ వేళతో పోయింది ఈ రోజుతో నీ జీవిత గతి నా బతుకుదారి వేరువేరు అవుతున్నాయి నేను నైట్ క్లబ్కి వచ్చి నీ మొదటి ప్రదర్శన పాట కచేరీ విన్నాను అద్భుతంగా ఉంది అందులో సందేహమేమీ లేదు కానీ నా అభిరుచి వేరు ఇప్పుడు అదంతా ఎందుకు నీకు ఒక విషయం చెప్పాలని ఈ ఉత్తరం రాస్తున్నాను నా ఈ జన్మ జన్మంతా నేను ఆఖరి ఊపిరి వదిలేటంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నా ఈ ప్రేమ ఉదాత్తం చేసుకుని పది మందికి ఉపయోగపడతానో లేక నిరాశతో నిస్పృహతో బతుకు భారం చేసుకుంటానో నా బతుకుకి ఏ దుర్గతి పడుతుందో ఇప్పుడు చెప్పటం కష్టం నేను ఎక్కడున్నా ఎప్పుడైనా ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోరునా నీకు నా వల్ల ఎటువంటి సహాయం కావలసిన నాతో ఏ అవసరం కలిగినా నిస్సంకోచంగా నన్ను అడుగు నీ నుంచి ఏమీ తిరిగి ఆశించను ప్రస్తుతం నాకు దేవుళ్ళ మీద ఇంతమంది దేవుళ్ళని సృష్టించి ఇన్ని మతాలను నిర్మించి మనుషుల మధ్య గోడలు కట్టిన మన పూర్వీకుల మీద ఎంత ద్వేషము కసి ఏర్పడిందో చెప్పలేకుండా ఉన్నాను ఈశ్వరుడు రాముడు కృష్ణుడు అల్లా క్రీస్తు బుద్ధుడు ఎందరో దేవుళ్ళు హిందూ మతం ఇస్లాం మతం క్రిస్టియానిటీ ఏమిటి ఇవన్నీ ఎందుకు ఇన్ని మతాలు ఎవరో కొందరు స్వార్థపరులు తమ స్వలాభం కోసమో తమ పరపతి అధికారం పెంచుకోవటం కోసమో వేరువేరు మతాలు ఏర్పరిచి అనుచరులను చేరతీసి తమ మతమే గొప్పదని ఇతర మతాలు మనిషి స్వర్గానికి వెళ్ళే దారి చూపించవనే ప్రచారం చేసి తమ ప్రాభావ్యాన్ని పెంచుకున్నారు ఇప్పుడు పెంచుకుంటున్నారు అరుణ ఇదంతా ఎంత అన్యాయం రాముడు ఈశ్వరుడు విష్ణువు గణపతి సుబ్రహ్మణ్య స్వామి బుద్ధుడు ఎందరో దేవుళ్ళు కదూ ఈ దేవుళ్ళతో పాటు హిందూ మతస్థులు అల్లాని క్రీస్తుని కూడా తమ దేవుళ్ళతో చేర్చుకుని ఉంటే ఎంత బాగుండేది ఏనాటికైనా సర్వమానవ కోటికి ఒకే దేవుడు ఒకే మతం అంటూ ఏర్పడుతుందా తమ మధ్య కట్టుకున్న ఈ అడ్డుగోడలు పడగొట్టి మనుషులం మనమందరం ఒకటి అనే జ్ఞానం కలుగుతుందా సారీ అరుణ ఏవో ఏవో విషయాలు రాసి నిన్ను విసిగిస్తున్నాను త్వరలో నేను ఈ ఇల్లు అమ్మేసి ఇంకొక చోటుకి వెళ్ళిపోతున్నాను బహుశా నీకు కనిపించను కనిపించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అరుణ నీ మీద నాకు ఏమాత్రం కోపం లేదు అహ్మద్ తన పడక గదిలోనికి వెళ్ళాక తలుపు మూసుకున్న తర్వాత ఈ ఉత్తరం చదివింది అరుణ మళ్ళీ ఇంకొకసారి చదివింది అవును ఎందుకో ఇన్ని మతాలు ఇందరు దేవుళ్ళు అతను అన్నది నిజమే కదా తన అహ్మద్ని పెళ్లి చేసుకుంటే ఈ నైట్ క్లబ్లో పాడవలసిన అవసరం ఉండదు తన ఒంటిని ప్రదర్శించమని ఎవరూ కోరరు అతని ప్రేమలో తన జీవితం నిత్యం పండగలా ఉంటుంది తనకి కానీ తన వాళ్ళకి కానీ ఏ కొరత రాకుండా అతను చూసుకుంటాడు ఇంకా నిద్రపోలేదా అరుణ అడిగాడు సుందర్రావు లేదు టైం ఎంతైందో తెలుసా రెండు ఇంకా కాసేపు ఉంటే పాలవాడు వస్తాడు అంటూ అరుణ పడుకున్న గదిలోనికి వెళ్ళాడు సుందర్రావు అహ్మద్ వ్రాసిన ఉత్తరం దిండి కింద దాచేసింది చాలా ఎగ్జైట్ అయినట్లున్నావు అందుకే నిద్రపడటం లేదు వేడిగా పాలు ఒక గ్లాసు తాగు నిద్రపడుతుంది ఎగ్జైట్మెంట్ వల్ల కాదు నాన్న మనం చేస్తున్న పని అంత వివేకమైనదా కాదా అని మళ్ళీ నాకు సంశయం కలుగుతోంది ఏమిటి ఆ వివేకమైన పని అడిగాడు సుందర్రావు నైట్ క్లబ్లో పాడడం నా ప్రవర్తనలో లోపం ఉన్నా లేకపోయినా చాలా చెడ్డదాన్ని అనే పేరు వచ్చేస్తుంది ఇలా నైట్ క్లబ్బుల్లో కొంతకాలం పాడిన తర్వాత మర్యాదస్తులు ఎవరూ వాళ్ళ ఇళ్ళకి రానివ్వరనుకుంటున్నాను చదువుకి చదువు పోతుంది పేరుకి పేరు పోతుంది సుందర్రావు సిగరెట్ వెలిగించాడు అరుణ నైట్ క్లబ్లో చేరమని నేను నిన్ను అడగలేదు నువ్వే ఇష్టపడి నైట్ క్లబ్లో చేరావు అవుననుకో చదువు విషయమా రాత్రి ఎనిమిది గంటల నుంచి కదా నువ్వు అక్కడ పాటలు పాడటం కాలేజీకి వెళ్ళవచ్చు చదువుకి ఎటువంటి ఆటంకము ఉండదు ఇక పేరు అంటావా ఇందాక ఒకసారి చెప్పాను నైట్ క్లబ్లో పాడినా పెళ్లిళ్లలో పాడినా ఇల్లు దాటి బయటికి వెళ్లే ప్రతి ఆడదాని మీద ఏవో కొన్ని అపనిందలు పడతాయి ఆ అపనిందలు ఏవో ఈ పాటికే పడి ఉంటాయి ఇవన్నీ ముందు మనం చర్చించుకున్నవే కదా నువ్వు తీరాలని ఇప్పుడు కూడా నేను నిన్ను బలవంతం చేయటం లేదు నువ్వు సంపాదించే వెయ్యి రూపాయల కోసం నిన్ను అక్కడ నేను పాడమను ఇంకా నాకు సత్తువా ఓపిక ఉన్నాయి ఎక్కడో అక్కడ ఉద్యోగం దొరుకుతుంది మన పొట్టలు గడుస్తాయి నేను ఆ విషయం గురించి బెంగపడటం లేదు తల్లి ఇప్పుడు అగ్రిమెంట్ ఫ్రాసి ఇచ్చాము రెండు నెలలు నోటీస్ ఇవ్వాలి కదా అన్నాడు సుందర్రావు ఒక్కరోజేగా అయ్యింది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే సరే ఎక్కడి నుంచి ఇస్తాము పిచ్చిపిల్ల నిన్ననేగా పాలబాకి ఇంటి అద్దె వెచ్చాల కొట్టు అతనికి అంతా సర్దేశాము ఓ వంద యాభై అంతే అంతేకాదు వాళ్ళు బహుశా నష్టపరిహారం కూడా అడుగుతారేమో అడిగితే ఇచ్చేయవచ్చు అన్నది అరుణ ఎలా అహ్మద్ని పెళ్లి చేసుకుంటే అంటుంది సుందర్రావు ఉరిమి చూశాడు కూతుర్ని నీకు ఈ పాడు ఆలోచన ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అహ్మద్ అహ్మద్ని ఆ ముస్లింని పెళ్ళి చేసుకుంటావా ఆ మాట అనటానికి సిగ్గులేదు నీకు నైట్ క్లబ్ వాళ్ళకి డబ్బు ఇచ్చేందుకు డబ్బు ఇబ్బందుల్లోంచి తప్పించుకునేందుకు జాతి కాని వాణ్ణి పెళ్లి చేసుకుంటే దాన్ని ఏమంటారో తెలుసా వ్యభిచారం చిచి నీ నోటి వెంట అలాంటి మాటలు రాకూడదు అన్నాడు నాన్న అనవసరంగా మాటలు అంటున్నావు ఒక రాత్రికి అహ్మద్ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొస్తానని అనలేదు నేను అతన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాను అతనికి నా మీద ఎంత ప్రేమో నీకు తెలిస్తే ఇలా మాట్లాడవు నా కోసం అతను ఏమైనా చేస్తాడు అరుణ నీకు తెలుసో తెలియదో నువ్వు చాలా దానివి చూసి చూడటంతోనే ప్రేమించానని చెబుతారు నీతో చాలామంది అది కేవలం వ్యామోహం ప్రేమ కాదు భార్యాభర్తలుగా కలిసి జీవితాంతం బతకాలంటే ఆచారాలు అలవాట్లు సాంప్రదాయాలు అభిప్రాయాలు అభిరుచులు ఒకటిగా ఉండాలి కనీసం వీటిలో అగాధాలు ఉండకూడదు అందుకే సామాన్యంగా కులాంతర మతాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న సంసారాలు సాఫీగా సాగవు అరుణ పెద్దవాడిని చెబుతున్నాను విను నైట్ క్లబ్లో పాడటం ఇష్టం లేకపోతే మానేసాయి నేను వాళ్ళ కాళ్ళా వేళా పడి ఎలాగో ఒప్పిస్తాను నా పాటలు నేను పడతాను అంతేగాని ఈ అహ్మద్ని అని ఆపేశాడు అరుణ మాట్లాడలేదు పోనీ అతని మీద నీకు గాఢమైన ప్రేమ ఉంటే అది వేరు అది లేదు ఎందుకని నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే నేను మంచి సంబంధం చూస్తాను సరేనా నాకు వెంటనే పెళ్లి చేసుకోవాలని ఏమీ లేదు అహ్మద్ నన్ను దీక్షతో ప్రేమిస్తున్నానంటుంటే అలా అన్నాను ఈ విషయం మర్చిపో అన్నది అరుణ వెరీ గుడ్ నువ్వు తెలివిగల పిల్లవి అని సుందర్రావు వెళ్ళిపోయాడు అరుణ దిండి కింద నుంచి అహ్మద్ ఉత్తరం తీసి మరొకసారి చదివి ఒక నిట్టూర్పు వదిలి చించి పారేసింది ఫుల్ మూన్ నైట్ క్లబ్కి జనం విపరీతంగా వస్తున్నారు టేబుల్స్ అన్నీ చాలా ముందుగా బుక్ అయిపోతున్నాయి చోటు చాలక హాల్ ముందున్న పోర్టుకో గోడలు పాడగొట్టించి హాలు పెద్దది చేశారు ఇంకొక యాభై కుర్చీలు పట్టేటట్లు టేబుల్ రిజర్వేషన్స్కి ఫోన్ కాల్స్ చాలా వస్తున్నాయి సారీ సార్ ఈవేళ ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు అని కృపానిధి చెప్పటం పరిపాటైపోయింది నెల రోజులు గడిచాయి ఈ నెల రోజులు కృపానిధి అవసరమైతే తప్ప అరుణ్తో ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు సుందర్రావు ప్రతి రాత్రి అరుణతో నైట్ క్లబ్కి తోడు వెళ్లేవాడు ఆమెతోనే రాత్రి పన్నెండు దాటిన తర్వాత ఇంటికి వచ్చేవాడు ఒకటవ తేదీన అరుణ ఆమె తండ్రి క్లబ్కు వెళ్ళగానే మేనేజర్ గారు తన గదిలోనికి రమ్మన్నారు ఇద్దరిని అని చెప్పాడు నౌకర్ రండి కూర్చోండి అని వెయ్యి రూపాయలు బళ్ళ మీద పెట్టి రసీదు కూడా పక్కనే పెట్టాడు కృపానిధి తీసుకో తీసుకుని రసీదు మీద సంతకం పెట్టు అన్నాడు సుందర్రావు అరుణ్ డబ్బు తీసుకుని తండ్రికి ఇచ్చేసింది సంతకం పెట్టి ఇచ్చింది రసీదు అరుణ గారు మీ పాటల వల్ల నైట్ క్లబ్కి లాభాలు చాలా పెరిగాయి మీకు బోనస్ ఇవ్వమని చెప్పారు ప్రొపరైటర్ అమరేంద్ర అంటూ ఇంకొక ఐదు వందలు ఇచ్చాడు సుందర్రావు మొహంలో గర్వం వెరీ గుడ్ అంటూ తనే ఐదు వందలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు తర్వాత అరుణ డ్రెస్సింగ్ రూంలోనికి వెళ్ళిపోయింది కృపానిధి బల్ల మీద ఇంటర్నల్ ఫోన్ మోగింది ఎస్ సార్ వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి సుందర్రావు గారు మీరు ఇక్కడే కూర్చోండి ప్రొపరేటర్ అని పిలుస్తున్నారు మాట్లాడి వస్తాను అని కృపానిధి వెళ్ళాడు రా కృపానిధి కూర్చో అరుణికి జీతం ఇచ్చావా అడిగాడు అమరేంద్ర ఫుల్ మూన్ నైట్ క్లబ్ ప్రొపరేటర్ ఇచ్చాను బోనస్ ఇచ్చాను నేను ఇవ్వమన్నానని చెప్పావా చెప్పాను అన్నాడు కృపానిధి అరుణ మంచి పిల్ల తల ఊపాడు కృపానిధి చాలా అందమైనది షీఈ్ బ్యూటీ కృపానిధి మాట్లాడలేదు అమరేంద్ర కృపానిధికి సిగరెట్ అందించాడు నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి అన్నాడు ఏమిటి సార్ అడిగాడు కృపానిధి అరుణని ఆ అరుణని ఈ రాత్రికి ఏర్పాటు చేయాలి నాకే నేను అడగటం బాగుండదు చెప్పు బోనసులు ప్రజెంటేషన్లు ఇంకా చాలా చాలా ఇస్తానని ఎలా చేస్తావో నీ ఇష్టం నువ్వు తెలివైన వాడివి సమర్థుడివి నీకు ఈ పని కష్టం కాదు రాత్రికి పాడటం అయిన తర్వాత నా గదికి పంపించు కృపానిధి ముఖం చిట్లించాడు ఐదవ భాగం సమాప్తం తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు ఫస్ట్ కామెంట్లో ఉన్న ప్లేలిస్ట్ యొక్క లింక్స్ని ఒకసారి చూడండి మీరు ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదములు మీ ప్రసన్న